मरी కాసేపట్లో తెలంగాణ సచివాలయానికి చేరుకోబోతున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ కూడా వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రికి వేద పండితులు అక్కడ వేద మంత్రాలు పూర్ణకుమంతో స్వాగతం పలికారు. ఆయన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. అక్కడి నుంచి మా ప్రతినిధి చారీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. చారీ, ఎంతసేపట్లో సీఎం కేసీఆర్ అక్కడికి చేరుకోబోతున్నారు? సరిగ్గా మరో 10 నిమిషాల్లో సీఎం కేసీఆర్ కొత్త సచివాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే సచివాలయానికి సంబంధించినటువంటి ఈ రోజు ప్రారంభానికి సంబంధించినటువంటి వేద పండితులు సూచించినటువంటి సమయానికి సుదర్శన యాగం కూడా పూర్తిగా అవుతుంది. మరి కాసేపట్లో సుదర్శన యాగంలో భాగంగా పూర్ణాహుతి ఇస్తారు. ఈ పూర్ణాహుతికి 1:08 నిర్ణయించారు సమయం. ఈ సమయానికి సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో కొత్త సచివాలయానికి చేరుకుంటారు. పూర్ణాహుతి తర్వాత నేరుగా ఆయన తన ఛాంబర్ లోకి వెళ్తారు. 6వ ఫ్లోర్ లో ఉన్నటువంటి తన ఛాంబర్ లోకి వెళ్తారు. 1:33 లోపు సీఎం కేసీఆర్ తన 6వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఛాంబర్ కి చేరుకుంటారు. ఛాంబర్ లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ఒక కీలకమైనటువంటి ఫైల్ మీద సంతకం కూడా కేసీఆర్ చేయబోతున్నారు. ఇప్పటికీ సచివాలయానికి సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ అన్ని పూర్తి కావడంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు డిసిసిబి చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఏపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పిలిచారు. మంత్రి కేటీఆర్ తో పాటుగా ఎర్రబెల్లి నిరంజన్ రెడ్డి అలాగే స్పీకర్ పోచారం కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నాడు. 1:33 లోపు కేసీఆర్ కు సంబంధించినటువంటి ఛాంబర్ ఆక్యుపై చేయడం, దానికి కీలకమైనటువంటి పత్రాల మీద కూడా ఆయన సంతకాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కనుక చూస్తే మంత్రులు కూడా 3:15 లోపు అందరూ కూడా ఆయా ఛాంబర్లలో కూర్చోవడం, బాధ్యతలు స్వీకరించడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వేద పండితులు సూచించినటువంటి ముహూర్తం మేరకే ఇలాంటి స్పీకర్ కార్యక్రమాలన్నింటిని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం మరి కాసేపట్లో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరబోతున్నారు. కొత్త సచివాలయానికి చేరుకుంటారు. మంత్రులు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఫ్లోర్లను కూడా ఇప్పటికే అలాట్ చేశారు. కాబట్టి ఇప్పటికీ కేటీఆర్ వచ్చారు. 3వ ఫ్లోర్ లో కొద్దిసేపటి క్రితమైన అన్ని ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, 3వ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఆయన పరిశీలించారు. కేసీఆర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత పూర్ణాహుతిలో ఆయన ఉదయం నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సుదర్శన యాగానికి ముగింపుకు కేసీఆర్ వస్తారు. అటు నుంచి నేరుగా లిఫ్ట్ ద్వారా 6వ ఫ్లోర్ కి కేసీఆర్ వెళ్తారు. ఆ తర్వాత ఛాంబర్ ఆక్యుపై, ఆ తర్వాత మిగతా మంత్రులంతా కూడా ఈ బాధ్యతలు స్వీకరించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే చారి, ప్రారంభోత్సవం తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండబోతోంది. ఆయన ప్రసంగంలో ఏ అంశాలపై మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? అంటే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికీ ఉద్యోగులందరినీ కూడా ఈ రోజు ఈ సచివాలయం ప్రారంభోత్సవానికి రావాలని పిలిచారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఇక్కడికి చేరుకున్నారు. ఉద్యోగులతో పాటుగా ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇక్కడికి పిలిచినటువంటి నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత తన ఛాంబర్ లోకి తను కేసీఆర్ వెళ్లిన తర్వాత తిరిగి కిందికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడబోతున్నారు. ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దీనికి తోడుగా తెలంగాణలో ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన లక్ష్యాలని, ఉద్యోగులు తమకు సహకరించాల్సినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మంత్రులందరూ తను సీఎం పూర్ణావతి తర్వాత తన ఛాంబర్ ని ఆక్యుపై చేయడం, ఆ తర్వాత ఈ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. రాజకీయపరమైనటువంటి అంశాలు పెద్దగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఉద్యోగులకు సంబంధించి, అంటే సచివాలయానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి కేంద్రం కాబట్టి ఇన్నాళ్ళు సచివాలయం లేక 2 ఏళ్లుగా సచివాలయం లేకపోవడం, పూర్తి స్థాయిలో ఈ సచివాలయ నిర్మాణం పూర్తయినటువంటి నేపథ్యంలో అన్ని వసతులు అన్ని అంగులతో ఈ సచివాలయ నిర్మాణం జరిగింది కాబట్టి ఉద్యోగులకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఆయన మాట్లాడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్, మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని రాకకు సంబంధించి, అలాగే పార్కింగ్ కి సంబంధించి కూడా ఉద్యోగులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి చారి? అంటే ప్రధానంగా ఇప్పటికీ
పార్టీ సూచించినటువంటి వాళ్ళకి పాస్లు వెళ్ళాయి. వారందరూ కూడా ఇప్పటికి ఈ సచివాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సీఎం వచ్చేటువంటి సందర్భం సీఎం వచ్చే టైం కంటే ముందే అందరూ నాయకులు చేరుకుంటున్నారు. అయితే కొంతమందికి ఇన్విటేషన్ కి సంబంధించి కొంత ఇన్విటేషన్స్ అందడంలో జాప్యం జరిగి ఉండొచ్చు. దీంట్లో భాగంగానే కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి నాయకులైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కొత్త సెక్రటేరియట్ లోకి అనుమతించేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇచ్చినటువంటి పాసులు రెండు మూడు కేటగిరీలుగా ఇచ్చారు. విజిటర్ పాసులు ఒకటి, విఐపీ పాసులు ఒకటి, రెండు మూడు కేటగిరీలో ఇచ్చారు. కొంతమంది పార్టీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులకి పాసులు అందలేదనేటువంటి ఒక సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి నాయకులు మాట్లాడుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళని అందుబాటులో ఉన్నటువంటి నాయకులకి పాసులు ఇచ్చి లోపలికైతే పంపిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి పెద్ద వివాదం లేదు. కానీ ఈ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు సీఎం మరి కాసేపట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సెక్రటరేట్ కొత్త సెక్రటరేట్ ఉన్నటువంటి మూడు ద్వారాల వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా పాసులు లేకుండా లోపలికి పంపించేటువంటి ప్రస్తుత పరిస్థితి లేదు. ఒకరిద్దరు మంత్రులు తమ వెంట వచ్చినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లినప్పటికీ పాసులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అలవ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ప్రగతి భవన్ నుంచి సీఎం కూడా బయలుదేరబోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం నుంచి కేసీఆర్ వెళ్లేటువంటి ప్రధాన ద్వారం నుంచి ఎవరిని కూడా అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు తను కేసీఆర్ బాగా నమ్మేటువంటి సెంటిమెంట్స్ ను బాగా నమ్ముతారు కాబట్టి ఆయన తూర్పు ద్వారం నుంచి కొత్త సెక్రటేరియట్ లోకి వెళ్లబోతున్నారు. ఆ తూర్పు ద్వారం దగ్గర పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఆ మార్గం నుంచి ఎవరిని కూడా వెళ్లడానికి నిరాకరించారు. అక్కడ ఎవరిని కూడా ఇప్పటి వరకు ఉండే కొద్దిసేపటి క్రితం అనుమతిచ్చారు. కానీ సీఎం వచ్చేటువంటి సమయం కూడా దగ్గర పడింది కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరిని కూడా అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.